వేదవతి మరణించిన తర్వాత ఈ రావణుడు అక్కడి నుంచి మళ్లీ పుష్పకమానం ఎక్కేశాడు. జయత్రయాత్ర కోసం అలా బయలుదేరాడు. ఇలా బయలుదేరుతూ ఉసీర బీజము అనేటటువంటి దేశానికి వెళ్ళాడు. అక్కడ దేవతలతో కలిసి మరుత్తు అనేటటువంటి ఒక మహారాజు యజ్ఞం చేస్తూ ఉన్నాడు. ఆ మహారాజు పేరు మరుత్తుడు. ఆయన ఒక పెద్ద యజ్ఞం చేస్తూ ఉన్నాడు. ఆ యజ్ఞాన్ని చేయిస్తూ ఉన్నటువంటిది ఎవరు అంటే సాక్షాత్తు బృహస్పతి యొక్క తమ్ముడైనటువంటి సంవరుడు అనేటటువంటి వాడు. ఈయన చాలా గొప్పవాడు, ధర్మాలన్నీ కూడా తెలిసినటువంటి వాడు, చాలా గొప్ప పండితుడు, మహాజ్ఞాని. ఈయన కూర్చుని యజ్ఞం చేయిస్తూ ఉన్నాడు. ఈ మరుత్తు అనేటటువంటి రాజేమో యజ్ఞం చేస్తూ ఉన్నాడు. ఆ యజ్ఞంలో ఆవిర్భాగం తీసుకోవడం కోసం దేవతలందరూ కూడా వచ్చి అక్కడ కూర్చున్నారు. ఇప్పుడు వరబల గర్వితుడైనటువంటి ఈ రావణుడు అక్కడికి వచ్చాడు. రావణుడు ఇక్కడికి వచ్చాడు అనేటటువంటి విషయం తెలియటంతోనే ఈ దేవతలందరూ కూడా తమ యొక్క రూపాన్ని వదిలిపెట్టేశారు. వీళ్ళందరూ కూడా మారు రూపాలు ధరించారు. పక్షులుగాను, నక్కలుగాను, కుక్కలుగాను, ఇట్లా అనేక రకాలైనటువంటి రూపాలు ధరించారు. ఇంద్రుడు నెమలిగా మారిపోయాడు, యముడేమో కాకిగా మారిపోయాడు, కుబేరుడు తొండగా మారిపోయాడు, వరుణుడేమో హంసగా మారిపోయాడు. ఇలా ఉన్నటువంటి దేవతలందరూ కూడా కలరూపాన్ని ధరించేశారు. ఇప్పుడు రావణాసురుడికి ఎవరూ కనపడలేదు, ఆ రాజుగారు ఒక్కడే కనిపించాడు. ఈ మరుత్తు ఆయన యజ్ఞం చేస్తూ ఉన్నాడు. ఈ యజ్ఞం చేస్తూ ఉంటే ఇప్పుడు ఈ రావణాసురుడు ఈ యజ్ఞశాలలోకి ప్రవేశించాడు. అది కూడా ఒక కుక్క వేషంలో ప్రవేశించాడు ఈ రావణాసురుడు. అపవిత్రమైనటువంటి ఒక కుక్క, ఒక శునకం వేషంలో, ఒక శునకం రూపంలో ఈ యజ్ఞశాలలోకి ప్రవేశించాడు. మరుత్తు దగ్గరకు వచ్చాడు. ఓ రాజా, నువ్వు నాతో యుద్ధం చేస్తావా లేకపోతే ఓడిపోయాను అని ఒప్పుకుంటావా అన్నాడు. ఆ మాటలు విన్నటువంటి ఈ మహారాజు చాలా ఆశ్చర్యపోయాడు. ఎవరయ్యా నువ్వు, కుక్క రూపంలో నా దగ్గరికి వచ్చి నన్ను యుద్ధం చేయమని అడుగుతూ ఉన్నావు, అసలు నువ్వెవరు అన్నాడు. ఆ మాటలు విన్నటువంటి రావణాసురుడు మరుత్తుని అవహేళన చేస్తూ పక్కా పక్కా నవ్వాడు. అలా నవ్వి, రాజా, నీ అవివేకానికి నేను చాలా మెచ్చుకుంటూ ఉన్నాను, సంతోషిస్తూ ఉన్నాను. నన్ను నువ్వు గుర్తుపట్టలేదా? నేనెవరనుకుంటున్నావు? ధనాధిపతి అయినటువంటి ఆ కుబేరుడి యొక్క తమ్ముణ్ణి. నన్నే ఎవరు అని అడుగుతూ ఉన్నావా నువ్వు? నేను నా అన్నయ్యనటువంటి ఆ కుబేరుణ్ణి ఓడించి ఆయన దగ్గర ఉన్నటువంటి పుష్పక విమానాన్ని నేను కాస్త లాగేసుకున్నాను. ముల్లోకాలు జయించినటువంటి మహావీరుణ్ణి నేను, నన్నే ఎవరు అని అడుగుతూ ఉన్నావా అన్నాడు. ఆ మాటలు విన్నటువంటి ఈ మహారాజు, చాలా గొప్పగా ఉన్నదయ్యా నువ్వు చెప్పేది, నువ్వు చెప్పిన విషయాలన్నీ కూడా నేను చాలా గొప్పగా మెచ్చుకుంటూ ఉన్నాను, కానీ నువ్వు అన్నని ఓడించినటువంటి తమ్ముడివి అని చెప్పావు, ఇది కూడా నేను చాలా మెచ్చుకున్నాను. నేను నీ బలానికి, పరాక్రమానికి నేను చాలా గొప్పగా మెచ్చుకుంటూ ఉన్నాను. అయితే నీకు వివేకము అనేది కొంచెం కూడా లేదు, నీకు అసలు బుద్ధి లేదు, జ్ఞానం లేదు. ఎందుకంటే నిన్ను నువ్వే పొగుడుకుంటూ ఉన్నావు. ఇలాంటి తమ్ముడు ఒకడు ఉంటాడు అనే మాట నేను ఇంతవరకు ఎక్కడా కూడా వినలేదు. సరే, ఇప్పుడు నా ఎదురుకుండా వచ్చావు కాబట్టి నీ పొగరు కాస్త దించేస్తాను, నీ ఆటలు కట్టిస్తాను, నీ ఆయువు మూడిపోయింది. నా తీవ్రమైనటువంటి బాణాలతో నీ యొక్క దౌర్జన్యానికి, దౌర్ఛ్యానికి తగినటువంటి శిక్షను నేను ఇప్పుడే నీకు విధిస్తాను అన్నాడు. అలా అని
వెంటనే అక్కడి నుంచి లేచి ధనస్సు బాణాలు తీసుకున్నాడు. వెంటనే సమరుడు ఈ యజ్ఞాన్ని చేయిస్తూ ఉన్నటువంటి సమరుడు అడ్డుపడ్డాడు. మహారాజా నువ్వు లేవద్దు అన్నాడు. అదేమిటి అన్నాడు. నువ్వు లేవటానికి వీల్లేదు, యజ్ఞదీక్షలో ఉన్నావు నువ్వు. యజ్ఞదీక్షలో ఉన్నటువంటి వాడు ఈ యజ్ఞాన్ని ఇలా వదిలేసి వెళ్ళకూడదు. ఇలా గనక వెళ్ళినట్లయితే వినాశనం జరుగుతుంది అనేటటువంటి మాటను మర్చిపోవద్దు. కాబట్టి నువ్వు వెళ్ళకూడదు, ఇలా వెళ్ళినటువంటి వాడికి వంశక్షయం కూడా అయిపోతుంది, జాగ్రత్త అన్నాడు. కాబట్టి ఆ మాటలు విన్నటువంటి ఈ మరుత్తు ఇంకేం చేయలేక అలాగే అని కూర్చుండిపోయాడు. ధనుర్బాణాలని పక్కన పడేసేసాడు. ఈ సన్నివేశం అంతా చూసినటువంటి రావణుడు అవహేళనగా మళ్లీ నవ్వాడు. అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఇప్పుడు ఈ రావణాసురుడి యొక్క మంత్రులందరూ కూడా వాళ్లు కూడా అవహేళనగా నవ్వుతూ మా రాజైనటువంటి రావణాసురుడు జయించినట్టేను అన్నారు. వికటాటహాసం చేశాడు. అయితే రావణుడు వెనక్కి తిరిగి అక్కడ కూర్చుని ఉన్నటువంటి మునీశ్వరులని ఋషీశ్వరులని అందరినీ కూడా నరికి పారేశాడు. వాళ్లను చంపేసి వాళ్ల శరీరాల నుంచి కారుతూ ఉన్నటువంటి రక్తాన్ని తనివి తీరా తాగాడు. అలా తాగి వికటాటహాసం చేస్తూ అక్కడి నుంచి వెళ్లిపోయాడు. రావణుడు ఈ రకంగా ఇక్కడి నుంచి వెళ్లిపోగానే దేవతలందరూ కూడా తమ యొక్క రూపాన్ని మళ్లీ ధరించారు. అసలు రూపాలు ధరించేశారు. అలా ధరించిన తర్వాత ఇంతవరకు తాము పొందినటువంటి ఈ పక్షుల యొక్క రూపాలు వాళ్ళిప్పుడు ఇంద్రుడేమో నెమలయ్యాడు, వరుణుడు హంసయ్యాడు, ఇలా పక్షుల యొక్క రూపాలు ధరించారు కదా. అందుకని వీళ్ళంతా కూడా ఆ జంతువులకి వరాలిచ్చారు. ఇంద్రుడు ఆ నెమలిని చూసంటూ ఉన్నాడు, ఓ నెమలి, ఇక మీద నీకు పాముల వల్ల భయము అనేది ఉండదు, పాములు మిమ్మల్ని నేను చెయ్యవు. ఇక మీ పింఛము అనే చూడటానికి చాలా అందంగా ఉంటుంది, రంగురంగులతో అలా మెరుస్తూ ఉంటుంది. వర్షాకాలం వచ్చినప్పుడు ఆనందంగా మీరు పింఛం విప్పి నాట్యం చేస్తూ ఉంటారు, ఆ నాట్యం చూడటానికి చాలా నేత్రపర్వంగా ఉంటుంది అన్నాడు. మరి అంతకుముందు ఈ నెమళ్ళు ఎలా ఉండేవి అంటే, నెమళ్ళన్నీ కూడా అంతకుముందు కాలంలో నల్లగా ఉండేవిట. అటువంటి నలుపుదనం పోయి మనకి చూడండి ఆ నెమలి పింఛము రంగు అని చెప్పేసి మనం ప్రత్యేకంగా చెబుతూ ఉంటాం. దాన్ని చాలా అందమైనటువంటి రంగు అది. ఇప్పుడు ఆ రంగు ఈ నెమళ్ళకి ఇచ్చాడు ఈ ఇంద్రుడు. అలాగే యముడు కాయం చూశాడు. యముడు కాకిని చూసి ఇతరుల యొక్క అంటే ఇతర ప్రాణులకి వచ్చేటటువంటి రోగాలు ఏవి కూడా మీకు రావు అన్నాడు. కాకులకి రోగాలు రావు, మీ జాతికి ఏ రకమైనటువంటి రోగము కూడా రాదు, అకాల మృత్యువు కూడా మీకు ఉండదు అన్నాడు. అలాగే ఎవరైనా చచ్చిపోయినప్పుడు వాళ్ళకి పిండాలు వేస్తారు, మీరు పిండాన్ని తినేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోతే మీరు గనక వాడికి వేసినటువంటి ఆ మృతుడికి వేసినటువంటి పిండాలను తిన్నట్లయితే అంటే కాకులు గనక తిన్నట్లయితే యమలోకంలో ఉన్నటువంటి ఆ పితరులంతా కూడా తృప్తి పొందేటట్టుగా నేను వరవిస్తున్నాను అన్నాడు. అంటే పితృదేవతలకి బదులుగా కాకులు ఈ పిండాన్ని తింటూ ఉన్నాయి అప్పటి నుంచే. అంతేకాదు ఇక్కడ మనమంతా కూడా బాగా గుర్తుపెట్టుకోవాల్సిన మాట ఏమిటి అంటే కాకులకి సహజమైనటువంటి రోగాలు అనేవి ఏం రావు అని చెప్తూ ఉన్నాడు. చూడండి, కాకులకి సహజ మరణం అనేది లేదు, ఎప్పుడు కూడా కాకులు మరణించవు. అందుకే కాకి కలకాలము ఉంటుంది అంటాడు. ఎక్కడైనా కాకి చచ్చిపోయింది అంటే ఏ కరెంటు తీగ మీదో వాలి ఆ కరెంటు తగిలి కాకి చచ్చిపోవడమే తప్పించి మామూలుగా కాకి చచ్చిపోవటం అనేది మనం ఎక్కడా చూడడం అసలు. చూడండి, అలాగే వరుణుడు హంసపం పొందాడు కదా, అందుకని హంసం చూసి
హంస ఇంక మీద మీ జాతి అంతా కూడా అంటే హంసలన్నీ కూడా తెల్లగా చంద్రబింబంలాగా అలా తలా తలా మెరుస్తూ ఉంటాయి. చూసేవాళ్ల యొక్క నేత్రాలని హృదయాల్ని కూడా రంజింపచేస్తూ ఉంటాయి అని చెప్పేసి ఆ హంసకి వరం ఇచ్చాడు. మరి అంతకుముందు ఈ హంస ఎలా ఉండేది అంటే రెక్కలేమో నల్లగా ఉండేది, మధ్యలో ఉన్నటువంటి ఈ పక్షి ఉన్నదే ఇదేమో లేత పచ్చిక రంగులో ఉండేది పక్షి. వరుణుడు వరం ఇచ్చిన తర్వాత ఈ హంసలన్నీ కూడా తెల్లగా అయిపోయినాయి. అలాగే కుబేరుడు తొండైనాడు, అందుకని కుబేరుడు తొండకు వరం ఇచ్చాడు. ఏం వరం ఇచ్చాడు? నీ శరీరం అంతా కూడా బంగారుపు రంగులోకి మారుగాక అని చెప్పేసి వరం ఇచ్చాడు. అందుకే చూడండి ఈ తొండ బాగా పెద్దదైన తర్వాత దీని శరీరం రంగంతా కూడా పచ్చగా మారిపోతుంది. దాన్నే మన వాళ్ళు ఊసరవిల్లి అని కూడా అంటారు, తొండ ముదిరితే ఊసరవిల్లి అని అంటారు. అంటే తొండ బాగా కనుక పెరిగిపోయినట్లయితే అది పసుపు కలర్లో మారిపోతుంది, దాన్నే మనం ఊసరవిల్లి అని కూడా అంటాం. అయితే ఊసరవిల్లి అనేది రంగులు మార్చేటటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి ఒక ఈ తొండలాంటి ఒక జీవము అని చెప్పేసి కూడా అంటూ ఉంటారు. చూడండి అది అనేక రకాలైనటువంటి రంగులు మారుస్తూ ఉంటుంది అంటారు, అంటే పరిసరాలను బట్టి దాని శరీరం రంగు మారుతూ ఉంటుంది అని కూడా చెప్తూ ఉంటారు. ఇలా ఈ ఇంద్రాయి దేవతలందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి ఈ జంతువులకి ఈ పక్షులకి అన్నింటికి కూడా వరాలు ఇచ్చారు. ఇచ్చి మరుత్తుడితో యజ్ఞాన్ని పూర్తి చేయించారు. పూర్తి చేసిన తర్వాత ఆవిర్భాగాలన్నీ కూడా వీళ్ళు తీసుకున్నారు. అలా తీసుకుని వాళ్ళు ఆ దివ్యమైనటువంటి విమానం మీద ఈ మరుత్తుని ఎక్కించుకుని అమరావతి నగరానికి తీసుకెళ్లిపోయారు. అంటే ఈ యజ్ఞం పూర్తి చేసిన తర్వాత ఈ మరుత్తు అనేటటువంటి మహారాజు అమరావతి నగరానికి వాళ్ల యొక్క దివ్యమైనటువంటి విమానం మీద, దేవతలు తెచ్చినటువంటి విమానం మీద ఎక్కి వెళ్లిపోయాడు అని చెప్తూ ఉన్నాడు ఇక్కడ వాల్మీకి మహర్షి. అయితే ఇక్కడ ఈయన యజ్ఞం చేస్తున్నాడు అని చెప్పేసి మనం చెప్పుకున్నాం. ఈ మరుత్తు అనే మహారాజు యజ్ఞము అనే దాని గురించి మనం గతంలో చెప్పుకున్నాం. అయినప్పటికీ కూడా మనం అప్పుడు మర్చిపోయి ఉంటాం కాబట్టి మళ్లీ ఒకసారి గుర్తు చేసుకుంటూ ఉన్నాం. లౌకికము పారలౌకికము అయినటువంటివి రెండున్నాయి. ఇక్కడ లౌకికమైనటువంటి కోరికల కోసం చేసేటటువంటిది యాగం, పారలౌకికమైనటువంటి కోరికల కోసం చేసేటటువంటిది యజ్ఞం. యజ్ఞాలు చేసినటువంటి వాళ్ళకి స్వర్గ సుఖాలన్నీ కూడా వస్తాయి అని చెప్పి మనకి శాస్త్రం చెబుతూ ఉన్నది. మరి యాగం చేసినటువంటి వాళ్ళకి ఈ లోకంలోనే సుఖాలు వస్తాయి. యాగాలు హోమాలు, హోమం ఎందుకు చేస్తామండి? హోమం చేయటం అంటే మనకు పట్టినటువంటి కర్మని వదిలించుకోవటానికి. ఉదాహరణకి మనకేదో గ్రహస్థితి బాగలేదు, ఆ గ్రహాలకు మనం హోమం చేస్తాం. దీన్ని హోమము అంటారంటే ఈ ప్రక్రియ చాలా తక్కువగా ఉంటుంది, చిన్నదిగా ఉంటుంది. ఒకరోజు చేస్తాం లేదా రెండు రోజులు చేస్తాం, అంతకన్నా చేయం వీటిని. అదే యాగము అని అంటే మనం చాలా కాలం చేస్తాం, ఒక వారం రోజులు, పది రోజులు, నెల రోజులు ఇట్లా మనం చేయటం అనేది జరుగుతుంది. మనం ఇప్పుడు చండీ యాగము అని చేస్తాం చూడండి. ఈ చండీ యాగము అంటే ఎన్ని రోజులు చేస్తాం మనం? నవచండీ యాగము అని అన్నాడు. చండీ యాగం అంటే చండీ హోమమే, సప్తశతిని హోమం చేయటాన్ని చండీ యాగము అని అంటాడు. అయితే ఈ సప్తశతిని హోమం చేసేటప్పుడు వివిధ రకాలైనటువంటి పదార్థాలు, సప్తశతిలో మొత్తం 13 అధ్యాయాలు ఉన్నాయి. ఈ 13 అధ్యాయాల్లోని శ్లోకాలు మనం చదువుతూ అవే మంత్రాలు, వాటిని చదువుతూ స్వాహాకారంతో హోమం చేస్తాం. ఇలా హోమం చేయటమే సప్తశతి హోమం లేదా చండీ హోమం అనబడుతుంది. ఇలా హోమం చేసేటప్పుడు ప్రతి అధ్యాయానికి, అధ్యాయం పూర్తయిపోయిన తర్వాత కొన్ని ఆహుతులు ఉన్నాయి అక్కడ, అంటే ముఖ్యమైనటువంటి ఆహుతులు అనేవి కొన్ని ఉన్నాయి. ఆహుతులు అంటే కొన్ని రకాలైనటువంటి ఫలాలు చెప్పాడు, ద్రవ్యాలు చెప్పాడు, అవన్నీ కూడా అక్కడ ఆ పరమేశ్వరికి సమర్పించాలి అని చెప్పాడు. ఒకదానికి
నారికేళం మహాహుచం సమర్పయామి అంటాడు. అంటే నారికేళాన్ని ఇస్తాడు, ఒకదానికేమో విప్పపువ్వునిస్తాడు, ఒకదానికి దానిమ్మకాయనిస్తాడు. ఇట్లా అనేక రకాలైనటువంటి ఆహుతులు అనేవి ఇవ్వటం జరుగుతుంది. 13 రకాలైనటువంటి ఆహుతులు ఇస్తారు, ఇవి ప్రధానాహుతులు. ఆ తర్వాత చివరికి ఇచ్చేది పూర్ణాహుతి. సరే, ఇలా ఒకసారి చేస్తే హోమం అవుతుంది. మరి దీన్ని ప్రతిరోజు ఒక 9 రోజుల పాటు కనుక చేసినట్లయితే దాన్ని నవచండీ హోమము అని చెప్పేసి నవచండీ యాగము అని అంటారు. అంటే రెండు రోజుల కన్నా ఎక్కువ కనుక చేసినట్లయితే, ఏదైనా ఒక పెద్ద కోరికను పెట్టుకుని ఆ కోరిక తీరటం కోసం అని మనం కనుక చేసినట్లయితే దాన్ని యాగము అని అంటారు. అదే ఇంకా పెద్ద ఆ దీంట్లో గనక చూసినట్లయితే శతచండీ యాగము, సహస్ర చండీ యాగము అని కూడా చేస్తారు. అంటే 108 సార్లు చండీ హోమం చేస్తారు, దాన్ని శతచండీ యాగము అంటారు, అష్టోత్తర శతచండీ యాగం. అలాగే సహస్ర చండీ యాగం అంటే ఈ చండీ హోమం 1000 సార్లు చేస్తారు, అప్పుడొకసారి కాదు. ఇవి దీక్ష బట్టి ఒకేసారి ఒక 20 రోజులో 40 రోజులో ఇట్లా దీన్ని ఈ యాగము అనేది చేయటం జరుగుతుంది. ఇదంతా కూడా చాలా ఖర్చుతో కూడినటువంటి పని, అయితే పూర్తిగా లౌకికం ఐహికమైనటువంటి కోరికలు తీరటం కోసం చేసేవంటివి ఇవన్నీ కూడా యాగాలు. వీటిల్లోకి వచ్చేవే అశ్వమేధ యాగం, రాయసూయం, పుత్రకామేష్టి, ఇవన్నీ కూడా ఈ యాగాలు. మరి యజ్ఞము అంటే ఏమిటి? పారలౌకికమైనటువంటిది యజ్ఞం, పరానికి సంబంధించినటువంటిది. అంటే తన కోసం కాదు, ఇక్కడ ఈ యాగం చేసేటటువంటి వాడు తన కోసం ఏదైనా ఒక ఫలితం కావాలి అని చేసుకుంటాడు. కానీ యజ్ఞం చేసేటటువంటి వాడు ఫలితాన్ని ఆశించి చేయడు, ఆ ఫలితం తన కోసం కాదు. మరి ఎవరికిది? పరమేశ్వరార్పణం. పరమేశ్వరార్పణంగా ఈ కార్యక్రమం కనుక చేసినట్లయితే దానివల్ల వచ్చేటువంటి ఫలితం ఏమిటంటే, వీడికి ఈ యజ్ఞం చేసినటువంటి వాడికి స్వర్గ సుఖాలు లభిస్తాయి అని. అందుకే ఈ యజ్ఞాలు చేసేటువంటి వాళ్ళు పారలౌకికంగా స్వర్గసుఖాల కోసం చేస్తారు, లేదా దేశం కోసం చేస్తారు, తన కోసం మాత్రం చేసుకోరు. ఇవి యజ్ఞాలు. యజ్ఞము అంటే దీనివల్ల వచ్చేటువంటి ఫలితం ఈ యజ్ఞం చేసేవాడికి రాదు, లౌకికమైనటువంటి ఫలితం ఏం రాదు. ఇక్కడ వస్తే పారలౌకికమైనటువంటి ఫలితం రావాలి, లేదా దేశం కోసం ఈ యజ్ఞము అనేది చేయాలి. ఇలా ఈ యజ్ఞాలు యాగాలు అనేవి ఉన్నాయి. ఇప్పుడు మరుత్తు అనే మహారాజు యజ్ఞం చేశాడు, యజ్ఞం చేశాడు కాబట్టి ఈయనకి స్వర్గసుఖాలు అనుభవించేటువంటి అవకాశం వచ్చింది. అందుకే ఆ దేవతలు ఇక్కడి నుంచి వెళ్లిపోతూ ఈయన్ని విమానం ఎక్కించుకుని అమరావతి నగరాన్ని తీసుకెళ్లిపోయారు. సరే, అలా వెళ్లిపోయిన తర్వాత ఈ మరుత్తు యొక్క నగరం నుంచి బయటకు వచ్చేసాడు ఈ రావణాసురుడు. భూమింతా తిరుగుతూ ఉన్నాడు. మంచి పేరున్నటువంటి రాజులు, పేరున్నటువంటి రాజులు అంటే అందరికీ పేరుంటుంది. ఇక్కడ పేరుండటము అంటే వీరుడు, సూర్యుడు, బలపరాక్రమాలు కలిగినటువంటి వాడు అని ఎవరికైతే పేరున్నదో అలాంటి రాజులందరినీ చూస్తూ ఉన్నాడు, వాడి దగ్గరికి ఎడుతూ ఉన్నాడు. ఏమయ్యా మీరు నాతో యుద్ధం చేస్తారా, లేకపోతే ఓడిపోయాను ఒప్పుకుంటారా, ఏదో ఒకటి చెప్పండి అంటున్నాడు. కొంతమంది యుద్ధం చేశారు, కొంతమంది వీడు రాక్షసుడు, చాలా బలం కలిగినటువంటి వాడు, అసలే రాక్షసుడు, బలం గలవాడు, అందులో బ్రహ్మదేవుడి యొక్క వరాలు పొందినటువంటి వాడు, కాబట్టి వీడితో మన యుద్ధం చేయటం ఎందుకు, ఓడిపోయాను అని ఒక్క మాట కనుక అనేసేస్తే వాడు వెళ్ళిపోతాడు కదా అని చెప్పేసి చేతులు కట్టుకుని ఓడిపోయాను అంటున్నారు. కొంతమంది ఏమో యుద్ధం చేసి ఓడిపోయారు, కొంతమంది తెలివైనటువంటి వాళ్ళు ముందుగానే అసలు యుద్ధం చేయకుండానే మేము ఓడిపోయామని ఒప్పేసుకుంటూ ఉన్నారు. ఇలా చాలామంది రాజులు తలకాయలు వంచేసుకున్నారు. దుష్యంతుడు, స్వరధుడు, గాధి, గయుడు, పురూరవుడు, ఇలా అనేక మంది ధనం కలిగినటువంటి వాళ్ళు, ధైర్యం కలిగిన వాళ్ళు, బలం కలిగిన వాళ్ళు, పరాక్రమం కలిగిన వాళ్ళు, వీళ్ళు కూడా ఒప్పేసుకున్నారు వీటితో మనకెందుకు వచ్చింది అని. ఇలా ఈ భూలోకంలో ఉన్నటువంటి రాజులందరినీ కూడా ఓడించేసుకుంటూ వెళ్లిపోతూ ఉన్నాడు ఈ రావణాసురుడు. అలా వెళ్లి అయోధ్యానగరానికి చేరాడు.
ఆ రోజుల్లో అయోధ్యా నగరాన్ని అనరణ్యుడు అనేటటువంటి మహారాజు పరిపాలిస్తూ ఉన్నాడు. ఈ రావణాసురుడు ఆయన దగ్గరికి వెళ్ళాడు. ఏమయ్యా నువ్వు నాతో యుద్ధం చేస్తావా లేకపోతే ఓడిపోయాను అని ఒప్పుకుంటావా అన్నాడు. అనరణ్యుడికి విపరీతమైనటువంటి కోపం వచ్చేసింది. సామాన్యమైనటువంటి కోపం కాదు. వెంటనే నీతో నేను ఓడిపోయానని ఒప్పుకోవటం ఏమిటి, నీ చేతిలో నేను యుద్ధం చేస్తాను అన్నాడు ఈ అనరణ్యుడు. సరే ఆయన ధనుర్బాణాలు తీసుకున్నాడు, సైన్యాన్ని వెంటబెట్టుకున్నాడు, యుద్ధానికి వచ్చాడు. బ్రహ్మాండమైనటువంటి పోరు జరుగుతోంది, చాలా గొప్పదైనటువంటి పోరు జరుగుతూ ఉన్నది. ఈ రాక్షసుల యొక్క బలం ముందు అనరణ్యుడి యొక్క సైన్యమంతా కూడా మిడతల్లాగా, అగ్నిహోత్రంలో పడినటువంటి మిడతల్లాగా భస్మమైపోతూ ఉన్నారు. అయినప్పటికీ ఏమాత్రం కూడా వాళ్ళు బెదరలేదు. ఈ అనరణ్యుడు మహాపరాక్రమం కలిగినటువంటి వాడు. వాడు నిశ్చితమైనటువంటి ఈ బాణాల మహారాజు వదులుతూ ఉంటే రావణాసురుడి యొక్క మంత్రులంతా కూడా భయపడి పారిపోయారు ఆ యుద్ధరంగంలో నుంచి. ఇప్పుడు ఈ రావణాసురుడే అనరణ్యుడితో ప్రత్యక్షంగా యుద్ధానికి తలపడ్డాడు. వీడిద్దరి మధ్యన భయంకరమైనటువంటి పోరు జరుగుతూ ఉన్నది. అలా జరుగుతూ ఉన్నటువంటి సమయంలో ఈ రావణాసురుడు ఒక్కసారిగా విజృంభించి ఈ అనరణ్యుడి యొక్క తల మీద చేత్తో ఒక్క దెబ్బ వేశాడు. ఆ దెబ్బకి అనరణ్యుడి తలగాస్తా పగిలిపోయి రథం మీద కింద పడ్డాడు. అది కూడా ఎట్లా పడ్డాడు, పెద్ద మద్ది చెట్టు, మొదలు నరికినటువంటి మద్ది చెట్టు ఒక్కసారిగా నేల మీద పడితే ఎలా ఉంటుందో అలా దబ్బుమని పడిపోయాడు. మళ్లీ లేవలేకపోయాడు. తల పగిలిపోయింది అసలు ఈ రావణాసురుడు కొట్టినటువంటి దెబ్బకి. ఇప్పుడు ఈ రావణుడు ఈ రాజు దగ్గరికి వచ్చి, ఏమయ్యా నాతో యుద్ధం చేస్తానని చెప్పేసి నువ్వు నాతో యుద్ధానికి వస్తావా, అందులో నాతో ద్వంద్వ యుద్ధానికి వస్తావా, నువ్వు నాతో యుద్ధం చేసి నన్ను ఎదిరించి నిలవగలిగినటువంటి వాళ్ళు ఎవరయ్యా, అసలు ముల్లోకాలకి నేను విజేతని, హాయిగా ఏదో ఇంట్లో కూర్చొని సుఖాలు అనుభవించక అసలు నువ్వు నాతో యుద్ధానికి ఎందుకు వచ్చావయ్యా, ఏమిటనుకున్నావు యుద్ధం అంటే అని చెప్పేసి ఆ మహారాజును కొంచెం హేళనగా మాట్లాడాడు. ఈ అనరణ్యుడు కొన ఊపిరితో కొట్టుకుంటూ ఉన్నాడు. అలా కొట్టుకుంటూ ఉన్నటువంటి ఈ అనరణ్యుడు ఈ దశకంఠుడు చెప్పినటువంటి మాటలన్నీ కూడా వింటూ ఉన్నాడు. చాలా కోపం వస్తోంది, కానీ లేవలేడు, లేచే పరిస్థితిలో లేడు. అప్పటికి ఓపిక తెచ్చుకుని ఒకసారిగా అన్నాడు, రే దశకంఠ, వరబలంతో నువ్వు గర్వించి ఉన్నావు, నీకు శాస్తి అనేది జరుగుతుంది, ఇక్ష్వాకుల ఒక్క వంశము అనేది చాలా గొప్పదైనటువంటి వంశం, ఈ అనరణ్యుడు ఇక్ష్వాకు వంశానికి సంబంధించినటువంటి రాజు, ఇక్ష్వాకు వంశము అనేది చాలా గొప్పదైనటువంటి వంశం, అటువంటి వంశంలో పుట్టినటువంటి నన్ను నువ్వు అవమానించావు, నన్ను అన్యాయంగా చంపుతూ ఉన్నావు, నేను చచ్చిపోతూ ఉన్నాను, నేను ఇంకా బతకను, నువ్వు ఇప్పుడు చేసినటువంటి దానికి ఫలితాన్ని అనుభవించి తీరతావు, నా వంశంలో తరువాతి కాలంలో దశరథుడు అనేటటువంటి ఒక మహారాజు పుడతాడు, ఆ మహారాజు గర్భాన రాముడు అనేవాడు జన్మిస్తాడు, అతడు చాలా గొప్పవాడు, మహానుభావుడు అవుతాడు, ఆ రాముడు నీ జాతిని నిన్ను సమూలంగా నాశనం చేస్తాడు, రాక్షసులందరినీ కూడా సమూలంగా నాశనం చేస్తాడు అని శాపం పెట్టి తన యొక్క ప్రాణాలు కాస్త వదిలిపెట్టేశాడు. ఈ శాపాలు నేను లెక్క చేయలేదు రావణాసురుడు. ఒక్కసారిగా హేళనగా చూశాడు. అలా చూసి అక్కడి నుంచి బయలుదేరి మళ్లీ వెళ్లిపోయాడు. మళ్లీ పుష్పకమానం ఎక్కాడు, గగన మార్గాన్ని వెళ్ళిపోతూ ఉన్నాడు. అలా వెళ్ళిపోతూ ఉంటే దోవలో నారదుడు కనిపించాడు. ఆ నారదుడిని చూసి నమస్కారం చేశాడు ఈ రావణాసురుడు. అలా నమస్కారం చేసి
నమ్మ నారద ఎక్కడికి ప్రయాణం అయ్యావు అన్నాడు. అప్పుడు నారదుడు ఈ రావణాసురుడిని ప్రశంసిస్తూ ఉన్నాడు. ఓ రాజా, నీకోసమే వచ్చానయ్యా నేను, నువ్వు ఇటు ఈ దోవగుండా వస్తూ ఉన్నావని తెలిసి ఇక్కడ నేను కలుసుకుందామని వచ్చాను. నేను నువ్వు చాలా గొప్పవాడివి, మహావీరుడివి, సూర్యుడివి, బలపరాక్రమాలు కలిగినటువంటి వాడివి. అటువంటి నీ ముందు గంధర్వులు యక్షులు ఎవరు నుంచోలేరు, ఎవరు ఆగలేరు. నేను ఒక్క మాట చెబుతా విను, నువ్వు ఈ లోకంలో ఈ భూలోకంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఎవరయ్యా, వీళ్ళు మానవులు, తుచ్చమైనటువంటి మానవులు వీళ్ళు. వీళ్ళకి బలం లేదు, పరాక్రమం లేదు, అసలు యుద్ధం చేయలేరు, ఏ చేతగానటువంటి వాళ్ళు వీళ్ళు, ఎందుకు పనికిరని వాళ్ళు. వాళ్ల మీద నువ్వు ప్రతాపం చూపిస్తావేమిటయ్యా, నువ్వు చేయవలసిన యుద్ధం ఎవరి మీద అంటే నీకన్నా ఎక్కువ బలం సంపన్నులైనటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్లతో యుద్ధం చేయాలి నువ్వు. అది పోయింది, ఈ భూలోకంలో ఉన్న వాళ్లతో యుద్ధం చేస్తావేమిటి? నువ్వు చాలా మందిని గెలిచావు అని విన్నాను నేను, నేను చాలా సంతోషించాను. కానీ ఇప్పుడు నేను చెప్పే మాట విను, నువ్వు దేవ గంధర్వ యక్ష రాక్షసాదులు వీళ్ళందరినీ కూడా నువ్వు జయించేశావు, నువ్వు అజేయుడు అయ్యావు. ఈ లోకంలో నిన్ను ఎదిరించేవాళ్ళు ఎవరూ లేరు, కాబట్టి ఇక్కడ నువ్వు చేసే యుద్ధాలని కూడా వృధాశ్రమ. ఇలా కాదు, నువ్వు చేయాల్సింది ముందు నువ్వు యముడి దగ్గరికి వెళ్ళు, నీతో సమానమైనటువంటి వాడు ఎవడైనా ఉంటే చూడు, వాడితో యుద్ధం చేయి. ఇక్కడ దక్షిణ దిక్కును పరిపాలిస్తూ ఉన్నటువంటి వాడు యముడు, అతడు చాలా బలశాలి అని ప్రసిద్ధి. కాబట్టి నువ్వు ముందుగా వెళ్లి ఆ యముడిని గనక జయించినట్లయితే నీ యొక్క బలానికి, పరాక్రమానికి, వీరత్వానికి ఒక అర్థం అనేది ఉంటుంది. కాబట్టి నువ్వు దక్షిణ దిక్కుగా వెళ్లి యముణ్ణి జయించవలసింది అన్నాడు. ఆ మాటలు విన్నటువంటి ఈ రావణాసురుడు వెంటనే అంటాడు, ఓ మహర్షి, నీ కలహప్రియత్వాన్ని నువ్వు బయటపెట్టావయ్యా, సరే అయినప్పటికీ నువ్వు వెళ్ళమని చెప్పావు కదా, నేను వెళుతూ ఉన్నాను. నేను ముల్లోకాలు జయించాలి అనే కోరికతో ఉన్నాను. నేను ముందుగా పాతాళానికి వెళ్లాలి. నేను పాతాళానికి వెళ్లి అక్కడ ఉన్నటువంటి నాగుల్ని, ఆ దేవతల్ని, వీళ్ళందరినీ నా స్వాధీనంలోకి తెచ్చుకోవాలి. అందుకని నేను ముందు పాతాళానికి వెళుతూ ఉన్నాను అన్నాడు. ఆ మాట విని, ఓ రావణ, ఇది రసాతలానికి పాతాళానికి దాడి కాదయ్యా, దక్షిణ దిక్కుగా బయలుదేరుతుంది ఇది. నేను చెప్పినట్టు చేవయ్యా, ముందుగా ఆ యముడి మీద యుద్ధానికి వెళ్ళు అన్నాడు ఈ నారదుడు. సరేను అన్నాడు. విమానాన్ని ఆ యముడి పరిపాలించేటటువంటి ఆ యముడి యొక్క పట్టణం మీదకి పోనీ అన్నాడు. సరే, విమానం యముడి యొక్క పట్టణానికి దక్షిణ దిగ్గా బయలుదేరిపోతూ ఉన్నది. ఇలా రావణాసురుడు వెళ్లిపోయిన తర్వాత నారదుడికి అనుమానం వచ్చింది. జీవలోకానికి మహాభయంకరుడు ఈ యముడు, ఆయనే కాలస్వరూపుడు, కాలయముడు అని అంటారు ఆయన్ని. జీవులు చేసేటువంటి దుష్కృతాలకి, సుకృతాలకి అన్నింటికీ కూడా తగినటువంటి ఫలాన్ని ఇచ్చేటటువంటి వాడు ఆయన. మహాధర్మాత్ముడు, ధర్మరాజు అని పేరు. ఆయన్ని యమధర్మరాజు అని అంటారు. ఆయన్ని గెలవాలి అనేటటువంటి కోరికతో వీడు మహా ఉత్సాహంగా వెడుతూ ఉన్నాడు ఈ రావణాసురుడు. వీడా సామాన్యుడు కాదు, తపోబలంతో విర్రవీగి ఉన్నాడు, అయేయమైనటువంటి బలపరాక్రమాలు కలిగి ఉన్నాడు వీడు. వీడికి బుద్ధి రావాలి అని చెప్పేసి నేను యముడి మీదకి యుద్ధానికి వెళ్ళమన్నాను, మరి ఇప్పుడు ఏమవుతుంది? యముడేమో చాలా గొప్పవాడు, వీడేమో వరబలం కలిగినటువంటి వాడు. ఈ ఇద్దరిలో ఎవరు గెలుస్తారో నేను చూడాల్సిందేను. రాక్షస బలం గెలుస్తుందా లేకపోతే దైవబలం గెలుస్తుందా ఒకసారి నేనే చూడాలి, కాబట్టి నేనే అక్కడికి వెళ్తాను అని చెప్పేసి అక్కడికి బయలుదేరాడు. ఈ నారదుడు యముడి యొక్క పట్టణానికి వెళ్ళాడు. చాలా వేగంగా వెళ్ళిపోయాడు. నారదుడిని చూశాడు యముడు, స్వాగతం చెప్పాడు, అర్ఘ్యపాద్యాదులన్నీ ఇచ్చాడు, కూర్చోబెట్టాడు.
మహర్షి ఏమిటి విషయాలు, అందరూ కులాసానేనా, అంతా క్షేమమేనా, మీరు క్షేమమేనా అన్నాడు. ఇప్పుడు ఈ నారదుడు మాట్లాడుతూ యమధర్మరాజా అందరూ క్షేమమేనయ్యా, కాబట్టి నీకు మాట చెబుదామని వచ్చాను నేను. బ్రహ్మదేవుడి వల్ల అనేకమైనటువంటి వరాలు పొందినటువంటి వాడు ఈ రావణాసురుడు, వాడు ఇప్పుడు నీతో యుద్ధం చేయాలి అనేటటువంటి కోరికతో యమపురి మీదకి యుద్ధానికి రాబోతూ ఉన్నాడు. చాలా నువ్వు జాగ్రత్తగా ఉండవలసింది అని అంటూ ఉన్నాడు ఈ నారదుడు. ఇంతలోనే పుష్పమానం అక్కడికి వచ్చి ఆగింది. అందులో ఉన్నటువంటి ఈ రావణాసురుడు అక్కడ కూర్చునే చూశాడు. యమలోకంలో అనేకమైనటువంటి యమభటులు, అనేక మంది సామాన్యంగా లేరు వీళ్ళు, అనేక మంది యమభటులు యమలోకంలో ఉన్నటువంటి ఈ పాపాత్మలందరినీ కూడా అనేక రకాలుగా బాధలు పెడుతూ ఉన్నారు, చిత్రహింసలు పెడుతూ ఉన్నారు. కొంతమందిని నిలువున నరికేస్తూ ఉన్నారు, కొంతమందిని అడ్డంగా నరికేస్తూ ఉన్నారు, సోలాలతో పొడుస్తూ ఉన్నారు, కత్తులతో గుచ్చుతూ ఉన్నారు, ఇనప రోకళ్లతో కొట్టి బాధ పెడుతూ ఉన్నారు. సలసలా కాగుతూ ఉన్నటువంటి నీళ్లలో వీళ్ళని ముంచి లేవదీస్తూ ఉన్నారు. పదునైనటువంటి కత్తులతో వీళ్ళ శరీరాన్ని ఛేదించి వారేస్తూ ఉన్నారు. వీళ్ళ శరీరాన్ని నరికి ఆ గాయమైనటువంటి చోట ఉప్పు నీళ్లు పోస్తూ ఉన్నారు. ఈ యమకింకర్లు పెట్టేటటువంటి బాధలన్నీ కూడా భరించలేక ఈ జీవులు పెడబొబ్బలు పెడుతూ ఉన్నాయి. చూశాడు ఈ రావణాసురుడు, ఈ యమభటులందరినీ కూడా బెదరగొట్టేశాడు. శిక్షలు అనుభవిస్తూ ఉన్నటువంటి జీవులందరినీ కూడా బలవంతంగా విడిపించేశాడు. ఎప్పుడైతే వాళ్ళకి విముక్తి లభించిందో అనుకోకుండా కొంత సుఖాన్ని అనుభవించారు ఈ జీవులన్నీ కూడా. ఇలా విడిపిస్తూ ఉన్నటువంటి ఈ రావణాసురుణ్ణి యమకింకలనంతా కూడా ఎదిరించారు. వాళ్ళందరినీ కూడా ఒక్కసారి అది నుంచి అవతలికి పంపించేశాడు రావణాసురుడు. ఇంతలో రావణాసురుడి మీదకి యముడి యొక్క మంత్రులు, భటులు వీళ్ళందరూ కూడా ఒక్కసారిగా వచ్చారు. ఎందుకంటే యమలోకంలో వాళ్ళు అమరపరచవలసినటువంటి శిక్షలన్నీ కూడా ఆపేస్తూ ఉన్నాడు రావణాసురుడు. అది ధర్మ విరుద్ధం కాబట్టి ఈ మంత్రులు, అక్కడ ఉన్నటువంటి యమకింకర్లు అందరూ కూడా వాళ్ళు ఈ రావణాసురుడికి అడ్డు చెబుతూ ఉన్నారు. ఆయనతో యుద్ధానికి దిగారు. వీళ్ల మధ్యన బ్రహ్మాండమైన యుద్ధం జరుగుతూ ఉన్నది. అయితే ఈ రావణాసురుడు పుష్పక విమానంలోనే ఉన్నాడు. ఇంకా వాళ్ళ పుష్పక విమానం మీదికి బాణాలు వేశారు, పుష్పక విమానాన్ని పాడు చేసేస్తూ ఉన్నారు. అయితే ఈ పుష్పక విమానము అనేది బ్రహ్మచేత నిర్మించబడింది కాబట్టి వీళ్లు పాడు చేసినటువంటి ఆ విమానం మళ్లీ యథాస్థితికి చేరుకుంటూ ఉన్నది. అంటే దాంట్లో ఒక స్తంభాన్ని వీళ్ళు పడగొట్టేశారు, మళ్లీ ఆ స్తంభం మామూలుగా నుంచుంటూ ఉన్నది. ఎందుకంటే బ్రహ్మచేత నిర్మించబడినటువంటిది, దాన్ని వీళ్లు నాశనం చేయలేరు. ఈ రకంగా జరుగుతూ ఉన్నది. అక్కడంతా కూడా చాలా గోలగోలగా ఉంది, పెద్ద గోలగా ఉంది. ఈ గోలంతా కూడా విన్నాడు యముడు. తన సైన్యమంతా కూడా హతమైపోతూ ఉన్నది అనేటటువంటి విషయాన్ని తెలుసుకున్నాడు. శత్రువు గెలుస్తూ ఉన్నాడు అనే విషయాన్ని తెలుసుకున్నాడు వాళ్ళు చేస్తూ ఉండే గోల వల్ల. వెంటనే రథాన్ని పిలిపించాడు, ధనుర్బాణాలు ధరించాడు, రథాన్ని ఎక్కి యుద్ధానికి వచ్చాడు. ఈ యముడు యుద్ధానికి వస్తే ఆ రథం మీద యముడి కన్నా ముందు మృత్యుదేవత ఎక్కి కూర్చుంది. ఆ తర్వాత ఆ మృత్యుదేవతే పాశాలు, అశ్వముల యొక్క పాశాలు ధరించింది. యముడి యొక్క కళ్ళల్లో నుంచి నిప్పులు, అగ్ని జ్వాలలు అట్లా వస్తూ ఉన్నాయి. ఇక యముడి యొక్క కాలదండం ఒక రూపాన్ని ధరించింది. ధరించి యముడి పక్కనే కూర్చొని ఉంది. సర్వలోక భయంకరుడైనటువంటి వాడు యముడు. అటువంటి యముణ్ణి చూసి ముల్లోకాలు కూడా గడగడలాడిపోతూ ఉన్నాయి. సారథి గుర్రాలు ఎదిరించాడు,
అంతే వెంటనే ఆ గుర్రం రావణాసురుడు ఉన్నటువంటి చోటికి ఆ గుర్రాలు పరిగెత్తిన రథం అక్కడికి వెళ్ళాగింది. ఈ రథం మీద వచ్చినటువంటి యముణ్ణి చూశాడు. యముణ్ణి చూడటానికి ముందుగా మృత్యుదేవత కనిపించింది ఈ రావణాసుడికి రాక్షసులకి. ఎప్పుడైతే వాళ్ళు ఈ మృత్యుదేవతను చూశారో అప్పుడు రావణాసురుడి మంత్రులందరూ కూడా మేము ఈ యుద్ధం చేయలేము అని చెప్పేసి వాళ్ళు ఆయుధాలన్నీ అక్కడ బారేసి పారిపోయారు. ఎందుకని అంటే ముందుగా వచ్చినటువంటిది మృత్యుదేవత, వీళ్ళందరినీ చంపేస్తుంది కాబట్టి వీళ్ళందరూ కూడా పారిపోయారు. కానీ రావణాసురుడు మాత్రం ఏమి ఆదర లేదు, బెదర్ లేదు, అసలు చెలించలేదు, ఏ మాత్రం లక్ష్య పెట్టలేదు. అప్పుడు యముడు రావణాసురుడి మీద ఒక్కసారిగా శక్తి, తోమరము ఇట్లా అనేక రకాలైనటువంటి ఆయుధాలు ప్రయోగించాడు. అవి రావణాసురుడిని ఏమీ చేయలేకపోయినాయి. ఎందుకంటే బ్రహ్మవర ప్రసాదు వీడు, వాడు చావడు. అయితే అతని శరీరాన్ని మాత్రం బాధించినాయి. రావణాసురుడు ఊరుకోలేదు, ధనస్సు తీసుకున్నాడు, యముడి మీదకి శరవర్షం కురిపించాడు. ఈ రకంగా వీళ్ళిద్దరూ 7 పగళ్లు 7 రాత్రులు యుద్ధం చేశారు. భీషణమైనటువంటి సంగ్రామం జరుగుతూ ఉన్నది. ఒక పక్కన రాక్షసరాజు, ఇంకొక పక్కన మృత్యులోకపాధినేత యముడు, వీళ్ళిద్దరికీ యుద్ధం జరుగుతూ ఉన్నది. ఇప్పుడు రాక్షసరాజు అయినటువంటి రావణాసురుడు మృత్యుదేవత మీద 4 బాణాలు వేశాడు, సారథిని 7 బాణాలతో కొట్టాడు, యముడిని 1000 బాణాలతో కొట్టాడు. దాంతో యముడి కళ్ళ నుంచి పొగలేనటువంటి జ్వాలలు, అగ్ని జ్వాలలు అట్లా బయటకు వచ్చేసినాయి. ఇప్పుడు యముడికి ముందున్నటువంటి ఆ మృత్యుదేవత యముడి వైపు తిరిగి, ఓ మహారాజా, వీడు రాక్షసుడు, మాన మర్యాదలు ఏవి కూడా లేనటువంటి వాడు, వీడిని ఉపేక్షించద్దు, నువ్వు ఊను, నేను వీడి అంతం చూస్తాను. హిరణ్యకశిపుడు, నముచి, శంబరుడు ఇలా అనేక మంది పేరు పొందినటువంటి రాక్షస వీళ్ళు, వాళ్ళందరినీ చంపేశాను నేను, వీడో లెక్క. ఎంతో మంది రాజర్షులు, మహర్షులు, గంధర్వులు, నాగులు, వీరులు, సూర్యులు, బలవంతులు, నా దృష్టి పడినంత మాత్రం చేతనే వీళ్ళందరూ కూడా మరణించారు. కాబట్టి వీడో లెక్క, వీడు చాలా అల్పుడు, నువ్వు అను, నేను వీడికి అస్త చంపేత పారేస్తాను అని. ఆ మాటలు విన్నటువంటి యముడు, అలా వద్దు, నువ్విక్కడే ఉండు, నేనే నా కాలదండంతో వీడిని శిక్షిస్తాను అన్నాడు అని కాలదండాన్ని చేతిలోకి తీసుకున్నాడు. విపరీతమైనటువంటి అగ్నిజ్వాలలు ఈ కాలదండం నుంచి ప్రజ్వలిలుతూ ఉన్నాయి. అటువంటి కాలదండాన్ని చేతిలో తీసుకున్నాడు. ఈ కాలదండాన్ని ఇప్పుడు రావణాసురుడి మీద వదిలిపెట్టడం ఒకటే ఇంకా తరువాయి. మరి వదిలిపెడితే ఏమవుతుంది? కాలదండాన్ని గనక వదిలిపెట్టినట్లయితే అది వెళ్లినంత మేర జీవజాలము అనేది ఎక్కడా బతికుండదు. మరి ఇప్పుడు రావణాసురుడు బ్రహ్మవర ప్రసాది, యముడి చేతిలో చావకూడదు, వాడు మానవుల చేతుల్లోనే చావాలి. అందులో ఇక్ష్వాకువంశీయుడైనటువంటి అనరణ్యుడు ఇతనికి శాపం పెట్టాడు, ఇక్ష్వాకువంశంలో పుట్టినటువంటి రాముడి చేతిలోనే వీడు మరణించాలి అని శాపం పెట్టాడు. మరి ఇప్పుడు ఏం జరగాలి? ఈ యముడి చేతిలో ఈ రావణాసురుడు మరణించాలా, లేకపోతే మరి మరణించకుండా యముడి యొక్క కాలదండం వ్యర్థం కావాలా? ఇటువంటి పరిస్థితిలో బ్రహ్మదేవుడు వచ్చాడు. అక్కడికి వచ్చి, ఓ యమధర్మరాజా, నువ్వు చాలా గొప్పవాడివి, నాకు తెలుసు, నీ చేతిలో ఉన్నటువంటి దండానికి ఎంత శక్తి ఉన్నదో నాకు తెలుసు, కానీ ఒక్క విషయం ఏమంటే ఆ దుర్మార్గుడికి, ఆ దుష్టుడికి, ఆ నీచుడికి, ఈ రాక్షసుడికి నేనే వరాలు ఇచ్చాను, వాడు మానవులతో తప్పించి ఇంకెవరి చేతుల్లోనూ కూడా చావడు అని చెప్పి వరమిచ్చాను నేను. ఇప్పుడు గనక నువ్వు కాలదండాన్ని వదిలిపెట్టి వాడిని సంహరించినట్లయితే నా మాట అబద్దం అవుతుంది,
నా మాటే గనక అబద్దమైంది అంటే ఇక దేశంలో నిజమయ్యేటటువంటిది అనేది ఏమీ ఉండదు, ముల్లోకాల్లోనూ కూడా నిజం అనేటటువంటిది ఏమీ ఉండదు, ఇంకా అంతా అబద్దమే అయిపోతుంది. కాబట్టి ఓ యమధర్మరాజా, ఇప్పుడు మనం చేయగలిగింది ఏమీ లేదు, నువ్వే ఒక్కసారిగా కొంచెం ఒక అడుగు వెనక్కి వేయవలసింది అన్నాడు. అంటే ఇప్పుడు నువ్వు ఈ రావణాసురుణ్ణి సంహరించకుండా వదిలిపెట్టేయవలసింది అని చెప్పేసి అడిగాడు. నువ్వని చంపదు, చంపితే నా మాట కాస్త పోతుంది అన్నాడు. ఆ మాటలు విన్నటువంటి యముడికి చాలా కోపం వచ్చింది. మరి చంపకుండా వీడి చేతుల్లో నన్ను కారి బూడి మాడి మసేపమ్మంటావా అని చేసేదేమీ లేక అక్కడి నుంచి ఒకసారిగా అంతర్ధానం అయిపోయాడు యముడు. యముడు ఎప్పుడైతే అంతర్ధానం అయిపోయాడో అప్పుడు ఈ బ్రహ్మదేవుడు మిగిలినటువంటి దేవతలు అందరూ కూడా అంతర్ధానం అయిపోయారు, అక్కడి నుంచి వెళ్ళిపోయారు. రావణాసురుడు మాత్రం ఆ యమపురిలో మిగిలిపోయాడు. యముడిని జయించాను అని చెప్పేసి వికటాట్టహాసం చేశాడు ఒకసారి. అక్కడ యముడిని నేను జయించేశాను అన్నాడు. కాదన్న వాళ్ళు ఎవరూ లేరు. సరే అక్కడి నుంచి పుష్పకమానం ఎక్కి మళ్లీ బయలుదేరాడు. అయితే యముడితో యుద్ధం చేసినప్పుడు ఈ రావణాసుడికి శరీరానికి కొన్ని గాయాలైనాయి. సరే ఆ గాయాలన్నిటికీ కూడా మందులు రాశారు ఈ మంత్రులందరూ కూర్చొని. ఇప్పుడు ఈ యముడి ఓడించడం అయిపోయింది. ఇక ఈ రావణాసురుడు మళ్లీ బయలుదేరాడు. ఈ పుష్పకమానం ఎక్కాడు. అక్కడి నుంచి పాతాళానికి వెళదాము అని చెప్పేసి బయలుదేరాడు. అలా పాతాళానికి వెళ్లాలి అని అనుకుంటూ ముందుగా సముద్రంలో ప్రవేశించాడు. సరాసరి పాతాళానికి వెళ్లాడు. అక్కడ నాగలోకం కనిపించింది, భోగవతి పట్నం. అక్కడికి చేరాడు. ఈ భోగవతి పట్నాన్ని వాసుకి అనేటటువంటి నాగరాజు పరిపాలిస్తూ ఉన్నాడు. అక్కడికి వెళ్ళాడు. ఈ నాగులందరినీ కూడా వశం చేసుకున్నాడు. అలా వశపరుచుకుని మణిమయ పట్నానికి వెళ్ళాడు. అక్కడ నివాత కవచులు అనేటటువంటి రాక్షసులు ఈ మణిమయ పట్నంలో నివసిస్తూ ఉన్నారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు నాతో యుద్ధానికి రండి అని చెప్పేసి వాళ్ళని పిలిచాడు. ఈ నివాత కవచులు వెళ్ళని సామాన్యులు కాదు. వీళ్లు చాలా బలం కలిగినటువంటి వాళ్లు, వరాలు పొందినటువంటి వాళ్లు వీళ్లు కూడా. ఈ రావణాసుడికి ఎన్ని వరాలైతే ఉన్నాయో ఈ నివాత కవచులకు కూడా అన్ని వరాలు ఉన్నాయి. వాళ్లు యుద్ధం చేసేవాళ్లు ఎవ్వరు కనిపించక అలా ఎదురు చూస్తూ ఉన్నారు. ఎవరితో యుద్ధం చేయాలని చెప్పేసి చూస్తూ ఉన్నారు వాళ్ళు. ఇప్పుడు ఈ రావణాసుడు వచ్చి వాళ్ళని యుద్ధానికి పిలిచాడు. ఇంకేముంది, మహదానందంగా వాళ్ళు యుద్ధానికి వచ్చారు. మేము యుద్ధానికి వస్తాము అన్నారు. వెంటనే ధనుర్బాణాలు తీసుకున్నారు, ఆయుధాలని తీసుకున్నారు, రావణాసుడితో తలపడ్డారు. ఘోరమైనటువంటి యుద్ధం జరుగుతోంది. ఒక ఏడాది పాటు జరిగింది యుద్ధం. ఇక్కడ విచిత్రం ఏంటంటే, ఏడాది పాటు జరిగినటువంటి యుద్ధంలో ఎవరూ ఓడిపోలేదు, ఎవరూ గెలవలేదు. యుద్ధం మాత్రం జరుగుతూనే ఉంది. యుద్ధము ఆగిపోలేదు, ఎవరూ ఓడిపోలేదు, ఎవరూ గెలవలేదు. ఇది పరిస్థితి. ఇటువంటి పరిస్థితిలో బ్రహ్మ విమానం ఎక్కి మళ్లీ అక్కడికి వచ్చాడు. ఈ మణిపురికి ఈ నివాత కవచాలను చూశాడు. ఎందుకయ్యా పనికి మాలిన యుద్ధం చేస్తారు మీరు? ఈ రావణుడు దేవ దానవుల ఎవరి చేతుల్లోనూ కూడా ఓడిపోడు. అటువంటి వరం ఉన్నది వీడికి. మరి మీకు కూడా అలాంటి వరం ఏమున్నది? కాబట్టి మీ ఇద్దరిలోనూ ఎవరూ కూడా ఎవరి చేతుల్లోనూ ఓడిపోరు. ఇటువంటి పరిస్థితుల్లో మీరు యుద్ధం ఎంతకాలం చేసినా ఉపయోగం ఏమిటి? ఉపయోగం లేనటువంటి యుద్ధం ఎందుకు చేస్తారు మీరు? యుద్ధం మానేసేయండి అన్నాడు. యుద్ధం మానేసి మీరిద్దరూ కూడా సంధి చేసుకోండి, మీరంతా స్నేహితులుగా ఉండండి అన్నాడు. బ్రహ్మదేవుడు చెప్పినటువంటి మాటలను విన్నారు ఈ నివాత కవచులు, ఇటు రావణాసురుడు కూడా. సరే అని అన్నారు. వీళ్ళందరూ కూడా స్నేహితులైపోయారు. ఒక ఏడాది పాటు ఈ నివాత కవచుల దగ్గరే సర్వసుఖాలు అనుభవిస్తూ స్నేహితుడిగా వాళ్ల యొక్క ఆతిథ్యాన్ని అందుకున్నాడు రావణాసురుడు.
ఆ తర్వాత అక్కడి నుంచి వీడు ఈ రావణాసురుడు బయలుదేరాడు. కాలకేయుల దగ్గరికి బయలుదేరాడు. ఈ కాలకేయ నగరానికి యుద్ధానికి వెళ్ళాడు. కాలకేయులతో యుద్ధం చేస్తూ ఉన్నాడు. ఆ యుద్ధంలో రావణాసురుడి యొక్క చెల్లెలుంది శూర్పణఖ. ఆ శూర్పణఖ భర్త అయినటువంటి విద్వజ్జకుడు కూడా వచ్చాడు. వాడిని కూడా చంపేశాడు. శూర్పణఖ యొక్క భర్త అయినటువంటి విద్వజ్జకుడిని ఈ రావణాసురుడే ఇక్కడే చంపాడు. ఆ తర్వాతే నా భర్తను కూడా చంపేశావు అని ఆ శూర్పణఖ ఏడిస్తే ఆయన దండకారణ్యంలో స్వేచ్ఛగా విహరించమని చెప్పేసి అక్కడ వదిలిపెట్టేశాడు. అది ఎక్కడ మనం ఆ అరణ్యకాండ చెప్పుకునేటప్పుడు అక్కడ చెప్పాం మనం చూడండి. సరే ఇక్కడ కాలకేయులందరినీ కూడా ఓడించాడు. ఆ తర్వాత వరుణుడి యొక్క పట్టణానికి బయలుదేరాడు. వరుణుడి పట్టణాన్ని పట్టుకున్నాడు మొత్తానికి. అది కైలాస పర్వతంలాగా చాలా అందంగా తెల్లగా ఉంది. అందులోకి ప్రవేశించాడు. వెంటనే అక్కడ ఆవు కనిపించింది ఆయనకి. అదే సురభి. దాని పొదుగు నుంచి కారేటటువంటి పాలతోనే ఈ పాల సముద్రము అనేది ఏర్పడింది. ఆ పాల నుంచే అమృతము అనేది ఆవిర్భవించింది. సర్వలోకాలకి ఆనందాన్ని చేకూర్చేటటువంటి చంద్రుడు ఈ పాల సముద్రం నుంచే ఉద్భవించాడు. ఇప్పుడు ఈ రావణాసురుడు ఈ యొక్క వరుణుడి నగరానికి వచ్చాడు. అక్కడ ఈ రాక్షసరాజు అయినటువంటి రావణాసురుడు యుద్ధకాంక్షతో వచ్చాడు. యుద్ధానికి వస్తావా లేకపోతే ఎదురకుండా రెండు చేతులు జోడించి నేను ఓడిపోయాను అని చెప్పేసి మీరు ఒప్పుకుంటావా అన్నాడు. అక్కడ ఉన్నటువంటి వాళ్ళంతా కూడా ఏం చేయాలని ఆలోచిస్తూ ఉన్నారు. ఇంతలో వరుణదేవుడి యొక్క కుమారుడు వాళ్ళు వచ్చారు. వాళ్ళు చాలా వీరుడు. వాళ్ళ రథాలు ఎక్కారు, ధనుర్బాణాలు ధరించారు. వెంటనే వాళ్ళు బయలుదేరొచ్చారు. వాళ్ళు బయలుదేరొచ్చి ఈ రావణాసుడితో విపరీతమైనటువంటి యుద్ధం చేశారు. ఇంతలో వాళ్ళు ఏం చేశారు, ఈ రావణాసురుడు పుష్పకుమారంలో ఉన్నాడు అనేటటువంటి సంగతి చూసి వాళ్ళు ఆకాశంలోకి ఎగిరిపోయారు రథాలతో సహా. అక్కడ ఆకాశంలో నుంచి యుద్ధం చేస్తూ ఉన్నారు. యుద్ధం భయంకరంగా జరుగుతూ ఉంది. అగ్ని జ్వాలలు కక్కేటటువంటి బాణాలన్నీ కూడా ప్రయోగిస్తూ ఉన్నారు. ఈ దశగ్రీవుణ్ణి నిశ్చేష్టుడిగా చేసి పారేశారు ఈ వరుణుడు యొక్క కుమారులు. దశగ్రీవుడు చేష్టలు ఉడిగిపోయి అలా చూస్తూ ఉన్నాడు. ఈ సమయంలో వాళ్ళు బ్రహ్మానందంతో సింహనాదాలు చేస్తూ ఉన్నారు ఈ వరుణుడి యొక్క కుమారులు. ఆ సమయంలో ఈ మహోదరుడు అనేటటువంటి రాక్షసుడు గణ చేతిలోకి తీసుకున్నాడు. ప్రాణాలకు తెగించాడు. ఒక్కసారిగా ఆకాశంలోకి ఎగిరిపోయి వరుణుడి యొక్క కుమారుడు ఎక్కినటువంటి రథాలను విరగ్గొట్టేశాడు. ఆ గుర్రాల్ని చంపేశాడు. అంతే, ఆ దెబ్బతో వాళ్ళంతా కూడా రథాలు విరిగిపోయేటప్పుడు వాళ్ళంతా కూడా నేల మీద పడిపోయారు. ఇక వాళ్ళు ఈ రావణాసుడితో యుద్ధం చేయలేకపోయారు. అప్పటికీ వాళ్ళ దగ్గర ఉన్నటువంటి బాణాలు అన్ని ప్రయోగించారు. అన్ని రకాలైనటువంటి ఆయుధాలని కూడా వాళ్ళు ప్రయోగించారు. కానీ ఏమాత్రం ఉపయోగం లేకుండా పోయింది. రావణాసుడి ముందు ఇంకా వాళ్ళు నుంచోలేకపోయారు. వాళ్ళు వెళ్ళిపోయారు అక్కడి నుంచి. ఇప్పుడు రావణాసురుడు, మీ వల్ల ఏమవుతున్నారా నాతో యుద్ధం చేయడం, మీ అబ్బాని పంపించండి అన్నాడు. అంటే ఆ వరుణుడిని, మీ తండ్రి అయినటువంటి వరుణుడిని నాతో యుద్ధానికి పంపించండి అన్నాడు. అప్పుడు ఆ వరుణుడి యొక్క మంత్రులు వచ్చి, ఓ రాక్షసరాజా, వరుణుడు ఇక్కడ లేడు. ఆయన ఏదో గంధర్వలోకంలో బ్రహ్మాండమైనటువంటి ఒక
సంగీత కచేరీ ఉంటే అక్కడికి వెళ్ళాడు వినటానికి. కాబట్టి నువ్వు ఇక్కడ ఎవరిని ఏమి అనే ఉపయోగం లేదు. అయినా వరుణుడి యొక్క కుమారుల్ని నువ్వు జయించావు కదా, ఇంకేం కావాలి నీకు, నువ్వు అంతా జయించినట్టే కదా అన్నాడు. ఆ మాట విన్నటువంటి రావణాసురుడు అవును అన్నాడు. అయితే అలాగే నేను అందరినీ జయించినట్టేను అని చెప్పి, అంటే వరుణుణ్ణి కూడా జయించినట్టేను అని చెప్పి విఘటాట్టహాసం చేస్తూ పుష్పక విమానం ఎక్కి అక్కడి నుంచి తిరిగి లంకానగరం వైపుగా మళ్లీ ప్రయాణం మొదలుపెట్టాడు.